బంగారం వచ్చేసింది, పట్టుకోమా పట్టుకో పట్టుకో. సో మన స్టిచ్చింగ్ వీడియో బిబ్బే కదండి, అది కుట్టిన తర్వాత పెట్టి చూపిద్దాం అంటే పాపకి పాప అసలు అలా ఏడుస్తుంది అనమాట, అందుకని సరిగ్గా కుదరలేదు, ఇంకా అందుకే ఆపేశాను. సో స్టిచ్చింగ్ చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో స్టిచ్చింగ్ వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈ 25 డేస్ నుంచి ఆన్లైన్లో టైలరింగ్ క్లాసులు చెప్పడం వల్ల నాకు యూట్యూబ్లో ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోవడానికి టైం కుదరక అప్లోడ్ చేయలేదండి. సో ఈరోజు నుంచి కంటిన్యూ చేసుకుందాం. అయితే మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా వీడియోస్ ఒకసారి చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ మీద టచ్ చేసి, బెల్ సింబల్ మీద టచ్ చేసి, ఆల్ మీద టచ్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అన్నీ చూపిస్తాయి అన్నమాట. ఎవరికైనా ఒకవేళ నోటిఫికేషన్స్ రాకపోతున్నట్టయితే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ మీద టచ్ చేయండి, ఆల్ మీద టచ్ చేయండి. ఓకే, సో లాస్ట్ మనం బిబ్ డ్రాఫ్టింగ్ చేసుకుని ఆపాం కదండి వీడియో. ఈరోజు బిబ్ ఏంటంటే క్లాత్ మీద కటింగ్ చేసేసుకుని స్టిచ్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం కట్ చేసుకున్న బిబ్ డ్రాఫ్టింగ్ ఇదే కదండి, దీనికి క్లాత్ ఎలా తీసుకోవాలి మనం? సైజ్ అయితే ఇంతే కదా, సో ఈ సైజుకి సరిపడా మనం ఏంటంటే మడతలో ఉందండి ఈ క్లాత్ చూడండి, మడతలో ఉంది. ఓకే, సో మడతలో ఇంత క్లాత్ ఉంటే మనకి సరిపోతుంది, అందుకని ఇక్కడికి కట్ చేస్తున్నాను ఫస్ట్. ఓకే, ఒక క్లాత్ ఇలా కావాలి. మనం థాడ్ ఒకటి వేసుకుంటాం కదా దీనికి మెడకి కట్టడానికి పిల్లలకి. థాడ్ కోసం ఏంటంటే కాంట్రాస్ట్ పీస్, ఇప్పుడు ఈ బ్లాక్ మీద ఈ కలర్ ఉంది, ఇది వైట్ కాదు క్రీమ్ కాదు, అందుకని నా దగ్గర సపరేట్ కలర్ క్లాత్ లేదండి. సో నేను ఇదే వేసేస్తాను, మీరు ఏంటంటే కాంట్రాస్ట్ పీస్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. చుట్టూ పైపింగ్ మనం ఏదైతే వేస్తామో థాడు దానికి కాంట్రాస్ట్ తీసుకోండి. ఓకే, అయితే ఎప్పుడైనా సరే మార్కింగ్ అనేది మనం, ఇది క్లాత్ అసలు పక్కన కదా, ఓపెన్ చేయండి, లోపల వైపే చేసుకోవాలన్నమాట. ఎందుకని అంటే పెద్దగా రీజన్స్ ఏమీ లేవు, మీరు కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత అసలు వైపు మీరు మార్కింగ్ చేసుకుంటే ఆ మార్కింగ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట, అంతే. అందుకని చెప్పి లోపల పక్కన చేసుకుంటే కనబడకుండా ఉంటాయి కదండి, సో అందుకని ఇలా లోపల పక్కకు పెట్టుకొని. ఓకే చూడండి, మళ్ళీ డిజైన్ కూడా చూసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మ్యాంగో బుటాస్ ఏవైతే ఉన్నాయో అవి పై వైపుకు ఉన్నాయి, ఓకేనా, బిబ్కి అవి పైకి వస్తేనే బాగుంటాయి కదా, సో అందుకని ఇలా ఇలా పెట్టుకొని, ఓకేనా, తిప్పాను ఇలా పెట్టుకొని చుట్టూ కూడా లైన్, ఫస్ట్ దీన్ని బట్టి ఒక లైన్ అనేది డ్రా చేసేయండి సేమ్ బిబ్ షేప్. ఓకేనా, ఇది మన బిబ్ డ్రాఫ్టింగ్ కదండి. సో యాజ్ ఇట్ ఈజ్ మనం అలా డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత దీనికి చుట్టూ అన్నమాట నెక్తో సహా పావించ్ ఖర్చు అనేది మనం డ్రా చేసుకోవాలి. చుట్టూ పావించ్ అయితే సరిపోతుంది. పావించ్ మీకు నార్మల్గా గీసుకోవడం రాలేదనుకోండి, సో చూడండి టేప్లో నెంబర్స్ దూరంగా ఉంటాయి కదా, సో దూరంగా ఉండే సైడు ఇంచెస్ కింద మనం లెక్కేస్తాం. ఇంకొక పక్కన ఇలా దగ్గరగా ఉంటాయి కదండి, ఇవి సెంటీమీటర్స్ అనమాట. మనం ఏ స్టిచ్చింగ్ కటింగ్ అయినా అంటే నేను చెప్పే మెథడ్ ప్రకారం ఇంచెస్లోనే కట్ చేస్తాం, సో ఇంచెస్లోనే కట్ చేసుకుందాం. పావించ్ ఖర్చులో మనం చుట్టూ గీసుకోవాలంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇది 1 ఇంచ్ కదా, ఈ 1 ఇంచ్లో సగం హాఫ్ ఇంచ్, సగంలో సగం పావించ్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ఈ 1 దగ్గర నుంచి 1, 2 జస్ట్ 2 లైన్స్ దగ్గరికి మీకు పావించ్ అవుతుంది. సో ఆ పావించ్ని ఈ షేప్ ప్రకారం ఇలా పెట్టుకోండి, జస్ట్ డాట్స్ ఈ లైన్ నుంచి అన్నమాట. అంతే అండి, జస్ట్ అలా షేప్కి పెట్టుకుంటా మనం ఏంటంటే చుట్టూ మార్కింగ్ అనేది చేసేయాలి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, నేను అందుకని ఇక్కడ నుంచి డైరెక్ట్గా గీసేస్తున్నాను.
చూడండి ఇప్పుడు మనం ఇది ఖర్చు లైన్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ నెక్ దగ్గర సపోజ్ నేను ఖర్చు డ్రా చేస్తే దీనికే కలవాలి ఖర్చు లైన్ ఎప్పుడు ఖర్చు లైన్కే కలవాలి ఓకేనా ఓకేనండి ఇది కట్ చేసేద్దాం ఎలా కట్ చేయాలి ఇప్పుడు ఏదైతే మనం ఖర్చు లైన్ డ్రా చేసామో ఆ ఖర్చు లైన్ ని అలాగ కట్ చేసుకోవాలి సో ఇది టూ పీసెస్ కదా ఇలా కట్ చేసిన దాన్ని మీరు కదపకండి లోపల పక్కనే మార్కింగ్ చేసుకోండి చేసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని కదపాల్సిన అవసరం లేదు మనం కుట్టు వేయాలి ఎలా వేయాలి ఇది కటింగ్ లైన్ కదా మనకు ఖర్చు లైన్ ఇప్పుడు ఈ లోపల లైన్ ఏదైతే కనిపిస్తుందో అది మనకి స్టిచ్చింగ్ లైన్ అనమాట నెక్ వదిలేయండి చూడండి ఇది ఇలాగా పైకి జస్ట్ డ్రా చేశాను ఇలా ఓకే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మీద ఇలాగా ఈ చివరి నుంచి ఈ చివరికి సో చూడండి ఈ చివరి నుంచి కూడా ఈ చివరికి కుట్టు వేయాలి వేసేద్దాం ఓకే ఇలా కుట్టుకున్న తర్వాత కట్టర్ ఉంటుంది కదా కట్టర్ ఆర్ సిజర్ ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కుట్టు లైన్ మనం కుట్టాం కదా కుట్టు లైన్ వరకు వెళ్లకుండా నెక్కి మనం కట్స్ ఇస్తాం కదండి అలాగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలి కట్స్ ఎప్పుడు కూడా కొంచెం ఇలా క్రాస్గా ఇచ్చుకుంటే మీకు బాగా తిరుగుతుంది అన్నమాట ఓకేనా అండి చుట్టూ అలా కట్స్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని మనం నెక్ కుట్టలేదు కదండి నెక్ని ఓపెన్ చేసి దీన్ని ఇలా నీట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ చివర్లు మీకు ఇలాగ ఇలా వచ్చింది కదా సో అది అలా ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇలా కట్ చేసేయండి ఓకే కట్ చేసి జస్ట్ మనం ఏం చేయాలి నెక్కి క్లోజ్ చేయాలి సో పైపింగ్ లాంటిది వేసుకుని క్లోజ్ చేయాలి అయితే ఆ వేసే పైపింగ్ మనకి పైన థ్రెడ్స్ కింద కూడా రావాలి ఎందుకంటే బేబీ మెడకి మనం ఇది కట్టాలి కదండి సో ఎంత పొడవులో తీసుకోవాలి ఎంత వెడల్పులో తీసుకోవాలి చెప్తా చూడండి నెక్ ఇదే కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఫస్ట్ కొలవండి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉందండి సిక్స్ పాయింట్ ఫైవ్కి మనం ఏం చేద్దాం ఒక ఫైవ్ ఇంచెస్ పెడదాంలేండి థర్డ్ ఓకేనా ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇటు ఫైవ్ ఇటు ఫైవ్ టెన్ టెన్ ప్లస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పొడవు పడుతుంది ఓకేనా వెడల్పు ఏముంది మనం పైపింగ్ వేసుకోవాలంటే ఒక వన్ ఇంచ్ వెడల్పు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది సో దీన్ని బట్టి క్లాత్ని కట్ చేద్దాం పైపింగ్లు వేయటానికి ఎప్పుడు కూడా మనం ఏంటంటే క్రాస్ పీస్లే యూజ్ చేస్తాం కదండి సో క్రాస్ పీస్ ఒకటి కట్ చేద్దాం ఇలాగ ఈ పైనుంచి కిందకి ఒక పొడవుగా తీసుకుంటే నా దగ్గర ఉన్న క్లాత్ని బట్టి సరిపోతుందండి సో మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మీరు చూసుకోండి ఈ స్కేల్ వెడల్పుకి ఇంకొక పావించ్ గ్యాప్లో నేను కట్ చేస్తాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఓకే చూడండి ఇప్పుడు దీనికి అటాచ్ చేయాలి ఎలా అటాచ్ చేస్తాం ఇప్పుడు ఇది ఉంది కదా సో మనకి నెక్ పార్ట్ చూడండి ఇక్కడ నేను మార్కింగ్ చేసాను నెక్ పార్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఈ క్లాత్కి
క్రాస్ పీస్ మనం ఏదైతే తీసుకున్నామో ఇలాగే సెంటర్ చూసుకుని సెంటర్ నుంచి 6.5 ఇంచెస్ నెక్ అంటే ఇటు 3.2 ఇటు 3.2 వస్తుంది కదా, సో అలా మార్క్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎక్స్ట్రా తీసుకుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం టై చేసుకోవాల్సింది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా, ఇలాగ క్రాస్ తిప్పుకుంటూ 1/2 ఇంచులో ఫస్ట్ నెక్ అనేది అటాచ్ చేయండి. చేసేద్దాం. చూడండి, ఒక పక్కన అలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ ఓన్లీ నెక్కి ఇలా ఇలా అన్నమాట, నెక్ మీదకి వచ్చేలాగా చూసుకొని ఇలా ఓకేనా, జాగ్రత్తగా సర్దుకోండి వంకరలు లేకుండా ఇలా అన్నమాట. ఓకేనా, నెక్ని ఇలా సర్దుకోండి. ఫస్ట్ సర్దుకున్నప్పుడు ఇటు పక్కన కూడా బాగుందో లేదో ఒకసారి చూసుకోండి. ఓకేనా, బాగానే ఉంది కదా. సో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పై క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఇలా సర్దుకోండి, సేమ్ ఫోల్డింగ్ సర్దుకొని ఓకేనా. ఇలా అన్నమాట. ఓకే, ఇలా సర్దుకొని ఈ చివరి నుంచి కుట్టు వేసుకుంటూ దీని నుంచి ఇలా కంటిన్యూ చేసుకుంటూ ఇటు కూడా ఆ ఫోల్డింగ్ పెట్టుకుని కుట్టేసుకోవాలి. చివరికి కుట్టు వేస్తాం. సో చూడండి, అంతే ఓకేనా. దీన్ని ఏంటంటే మనం పిల్లల మెడకి ఇలాగ కడతాం. సో ఇంతేనండి బిబ్ కుట్టుకోవడం. మీకు ఈ చుట్టూ కూడా పైపింగ్ లాగా కావాలనుకోండి, మనం బ్యాక్ సైడ్ కుట్టి రివర్స్ చేసాం కదా, అలా రివర్స్ చేయవసరం లేదు. అసలు వైపునే కుట్టి మీరు చుట్టూ పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఏవైతే చుట్టూ కటింగ్ పార్ట్ ఉంటుందో అది కనబడకుండా పైపింగ్తో క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బిబ్లో ఈ నెక్ పార్ట్ తీగ ఇది 6 ఇంచెస్ పొడవు ఉందన్నమాట. సో 6 ఇంచెస్ పెట్టుకోండి, పర్వాలేదు, కట్టుకోవడానికి మీకు బాగుంటుంది. ఓకేనా, పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు ఆ పాలు కానీ సెర్లాక్ ఇవన్నీ కూడా ఆ బట్టల మీద ఒలిగిపోకుండా ఇది ఒకటి ఉంటే బాగుంటుందన్నమాట. సో బిబ్ స్టిచ్చింగ్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.